అందరికీ నమస్కారం నేను హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సోయా చంక్స్ వీటిని మీల్ మేకర్ అని కూడా అంటారు వీటితో నేను చాలా రెసిపీస్ చేశాను కానీ ఇవాల్ నేను ఒక మంచి స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను ఇది చిల్లీ సోయా పేరు విన్నప్పుడే మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇది బాగా స్పైసీగా ఉంటుంది ఇది ఒక మంచి స్టార్టర్ రెసిపీ సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం चिल्ली सोया चेयडानिकी नेनु 100 ग्रामल सोया चंक्स नी तीसुकुंटुन्नानु दीनिलो मीरु पेद्द चंक्स अयिना वाडुकोवच्चु लेदंटे मीडियम सैज चंक्स अयिना कूडा वाडुकोवच्चु ई बोल लो वेडिनीडु पोसी सोया चंक्स नी 15 निमिषालु नानबेट्टाली 15 निमिषाल तर्वात चूस्ते सोया चंक्स नीळ्लु पिल्चुकोनि साफ्ट गा अय्यायि वीटिल्लो उन्न नीळ्लनि पिंडेसि सोया चंक्स नी इंकोक बोल लो वेसुकोवालि सोया चंक्स नी सीजन चेयडानिकी नेनु ओक टी स्पून उप्पु रेंडु टी स्पून कारम ओक टी स्पून अल्लम वेल्लुल्लि पेस्ट वेसी अंत बागा कलपाली मसाला पेस्ट मोत्तम सोया चंक्स की कोट अयेट्टु चूसुकोवाली नेक्स्ट इंदुलो पाव कप कॉर्न फ्लोर वेसुकोवाली मीरु वाडे सोया चंक्स क्वांटिटी की तग्गट्टु कॉर्न फ्लोर नी अड्जस्ट चेसुकोवच्चु कॉर्न फ्लोर कूडा सोया चंक्स की बागा कोट अयिंदि काबट्टि इप्पुडु वीटिनि डीप फ्राई चेयोच्चु ఒక కడాయిలో వేయించడానికి సరిపడ నూనె పోయాలి నూనె బాగా మరిగిన తర్వాత సోయా చంక్స్ ని ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి వీటిని చిన్న చిన్న బ్యాచెస్ లో వేసి వేయించాలి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సోయా చంక్స్ ని స్టర్ ఫ్రై చేయడానికి ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో 2 టీ స్పూన్ల తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్ల తరిగిన అల్లం వేసి వేయించాలి ఇప్పుడు పెద్ద క్యూబ్స్ లా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ పెద్ద క్యూబ్స్ లా కట్ చేసుకున్న ఒక చిన్న క్యాప్సికం కూడా వేసి వేయించాలి ఇవి సీజన్ చేయడం కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు కొద్దిగా మిరియాల పొడిని వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వినిగర్ 2 టీ స్పూన్ల సోయా సాస్ 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసి కలుపుకోవాలి మీరు ఈ సాసెస్ అన్నిటిని కూడా సోయా చంక్స్ క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కొంచెం స్పైసీగా అవడం కోసం 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి నెక్స్ట్ ఇందులో కార్న్ ఫ్లోర్ కలిపిన నీళ్లు పోయాలి దీని కోసం నేను 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని 1/2 కప్ నీళ్ళల్లో కలిపాను ఇలా కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా సాస్ చక్కగా తయారైంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న సోయా చంక్స్ ని ఈ సాస్ లో వేసి కలుపుకోవాలి మీరు చూస్తే ఇది కొంచెం డ్రైగా ఉంది మీకు గ్రేవీ కావాలి అని అనుకుంటే 1/2 కప్ లేదా 1 కప్ నీళ్లు యాడ్ చేసి సాస్ ని డైల్యూట్ చేయొచ్చు ఇది మనం స్టార్టర్ లాగా చేస్తున్నాం కాబట్టి ఇలానే పర్ఫెక్ట్ గా ఉంటుంది సాస్ మొత్తం సోయా చంక్స్ కి పట్టేట్టు చూసుకోవాలి ఇప్పుడు నేను తరిగిన ఉల్లికాడ గడ్డలు ఉల్లికాడల్ని వేస్తున్నాను ఇవి వేయడం వల్ల కొంచెం క్రంచ్ యాడ్ అవుతుంది ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి చివరగా నేను తరిగిన పచ్చిమిరపకాయల్ని వేస్తున్నాను మీ దగ్గర పండు మిరపకాయలు ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు అంతే టేస్టీగా స్పైసీగా ఉండే చిల్లీ సోయా తయారైనట్టే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వావ్ చిల్లీ సోయా చూస్తానక అసలు ఎంతో స్పైసీగా జ్యూసీగా ఉంది కదా అసలు ఈ రెసిపీ చేస్తే మీరు ఉన్న పలంగానే తినొచ్చు లేదంటే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తో సర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి